సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేశారు కదా సార్, దాని గురించి మా డైరెక్టర్ గారు చెప్తారు. అది జనరల్గా మెగా హీరోతో సినిమా చేసినప్పుడు కళ్యాణ్ గారికి సాంగ్స్ కానీ చిరంజీవి గారి సాంగ్స్ కానీ చేస్తారు రీమిక్స్. చాలా ఆ స్కోప్ ఉంటుంది, అన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, సూపర్ హిట్ సాంగ్స్, సిల్వర్ జూబ్లీ సాంగ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ సాంగ్ చేయడానికి కథాపరమైన సన్నివేశం డిమాండ్ ఉందండి యాక్చువల్గా. అంటే అది రేపు సినిమా చూస్తే తెలుసు, అది ప్రెస్ మీట్లో చెప్పే విషయం కాదు, ఒక మూడు నాలుగు సీన్లు చూస్తే కానీ తెలియదు అది ఆ సాంగ్ ఎందుకుని అందరు. సో చాలామంది ఓల్డ్ సాంగ్ రీమిక్స్ అనగానే అందరూ ట్విట్టర్లో ఫేస్బుక్లో కూడా భయ్యా చిరంజీవి గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పాట ఏం పాట అని చెప్పి మెసేజ్ పెట్టారు. బట్ ఇది కథపరంగా అంటే నిజంగా కమర్షియల్గా చేయాలన్న ఉద్దేశం కాదు. అలా అయితే చిరంజీవి గారి సాంగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ పెడతాం కదా, ఇది కథపరంగా వచ్చే సాంగ్. డెఫినెట్గా సాంగ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోండి, ఈ సాంగ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. పూజ హెగ్డే ఎపిసోడ్ సార్, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, 90s అది. అదే సార్, దాంట్లో ఏంటంటే ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరి ఈ ఎపిసోడ్లో పేర్లు ఊర్లు స్థలాలు ఇవన్నీ కలుపుతామని చెప్పి ఒక కార్డ్ వేసాం. అంటే చెప్తాడు సినిమాలోనే ఉంటుంది అది, అది 90s 80s అనేది పెద్దగా స్ట్రెస్ చేయట్లేదండి. డెఫినెట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది. అది దాని నుంచే సాంగ్ లీడ్ అదంతా ఉంటుంది. సో అది అది చెప్పేది కాదు, అది చూపించేది. చెప్పేది అంటే చెప్పకూడదని కాదు, చెప్పలేము. హరీష్ గారు, గణేష్కి లవ్ స్టోరీకి ఎంత స్కోప్ ఉంటుంది? ఒరిజినల్లో పెద్ద లవ్ స్టోరీకి స్కోప్ లేదు కదా. ఒరిజినల్లో యాక్చువల్గా అదేనండి, ఒరిజినల్లో అతను ఒక బాబీ సినిమా ఆయన చేశారు. దీంట్లో ఏంటంటే ఇట్స్ అది లవ్ స్టోరీ అని కాదు, ప్రతి వాళ్ళకి ఎక్కడో అక్కడ అంటే ఎంత కట్టుబడైనా సరే ఎక్కడో ఒక చోట ఒక అమ్మానో చెల్లి అనో ఒక ప్రియురాలనో ఒక ఎమోషన్ ఏదో ఉంటుంది కదా. మోర్ ఆఫ్ లవ్ స్టోరీ కంటే కూడా ఇట్స్ ఎమోషనల్ రైడ్ ఆఫ్ గద్దలగొండ గణేష్ అని చెప్పొచ్చు సినిమా. అంటే వరుణ్ గారు పూజా హెగ్డే లాంటి స్టార్స్ ఉండబట్టి ఆ లవ్ స్టోరీకి ఇంకేమన్నా వేరే కాదండి, లవ్ స్టోరీ లాంటిది వచ్చింది కాబట్టే స్టార్స్ని పెట్టుకున్నాం. ఈ కథ ఇంకెవరు చెప్పినా చేస్తాను, మీరు ఇలాంటి కథ మీరు చెప్పినా మీతో చేస్తాను నేను, అంత మంచి కథ ఇది. అందుకే అడిగారా?